బద్రీనాథ్ 10279 అడుగుల ఎత్తులో అలకనందా నది ఒడ్డున ఉంది ఈ క్షేత్రం. ఆ శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిసారిగా అడుగు పెట్టిన పుణ్యస్థలం ఇది. ప్రపంచ నలుమూలల నుండి ఎందరో భక్తులు వచ్చి ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని ఆయన భక్తిలో ఇదిగో ఇలా లీనమవుతారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఎన్వికే. సో గైస్, ప్రజెంట్ వచ్చేసి నేను బద్రీనాథ్ క్షేత్రం దగ్గర అయితే ఉన్నాను. చూస్తున్నారు బ్యాక్ సైడ్ అయితే అనిపిస్తుంది బద్రీనాథ్ క్షేత్రం. సో గైస్, నేను వచ్చేసి నైట్ వచ్చాను. లాస్ట్ బ్లాగ్లో మనము కేదార్నాథ్కి అయితే వెళ్ళాము కదా, సో అక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. సోన్ప్రయాగ్ నుంచి సీదా బద్రీనాథ్కి వచ్చేసాను. వెహికల్స్ అయితే అవైలబుల్ ఉండే, సో నీకు మీకు ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను. అండ్ వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ప్రజెంట్ అయితే వెళ్ళాము క్షేత్రం దగ్గరికి వెళ్ళాము. దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు వ్యూస్ ఏమున్నాయి అండ్ మీకు చూడవలసిన ప్రదేశాలు ఏంటి అన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. కంప్లీట్ గైడ్ అయితే నేను చేస్తాను. అండ్ మీరు ఎక్కడ స్టే చేయాలి, అసలు యాక్చువల్లీ మనము మన హైదరాబాద్ మన ఆంధ్ర నుంచి కానీ ఎక్కడి నుంచి ఎలా రావాలనే టోటల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ఫుడ్ విషయమే కానివ్వండి, లేదంటే లైక్ ప్రాపర్ ఫెసిలిటీస్ అన్నిటి గురించి అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాను. మీకు ఏటీఎమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ, సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. మీకు జిఎంఈఎన్లో కూడా బుకింగ్ చేసుకుని రావచ్చు, డార్మెటరీస్ దొరుకుతాయి. సో పదండి గైస్, ప్రజెంట్ అయితే అన్ని వ్యూస్ ఇస్తాను. వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి, స్కిప్ అయితే చేయకండి వీడియోని. అండ్ లైక్ కొట్టడం మర్చిపోకండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో వాల్యుబుల్గా అనిపిస్తే షేర్ మాత్రం చేయండి. అండ్ దర్శనం చలో వెళ్దాము, వెళ్ళి మీకు బద్రీనాథ్ క్షేత్రాన్ని దర్శనం చేస్తాను. అన్నిటికన్నా ముందు మీ లొకేషన్ నుండి ఢిల్లీకి ట్రైన్ బుక్ చేసుకోండి. హైదరాబాద్ నుండి స్లీపర్ వచ్చేసి 700 ఉంటుంది. అండ్ ట్రైన్లో ఫుడ్ వచ్చేసి 350లో కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ డే 300లో టికెట్ బుక్ చేసుకొని ఢిల్లీ నుండి హరిద్వార్కి రీచ్ అవ్వండి. హరిద్వార్ రైల్వే స్టేషన్ నుండి బయటికి వచ్చాక లెఫ్ట్ సైడ్లో ఉన్న హరిద్వార్ మార్కెట్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే బద్రీనాథ్లో మీకు కావాల్సిన అన్ని వస్తువులు ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. షాపింగ్ అయిపోయిన తర్వాత అక్కడే ఏదైనా తినేసి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న రూమ్స్ ఆర్ డార్మెటరీస్లో స్టే చేయండి. రూమ్ కాస్ట్ వచ్చేసి మీకు 600 to 1000 rupees పడుతుంది. అండ్ డార్మెటరీ వచ్చేసి 300 to 500 లోపు పడుతుంది. ఇన్ కేస్ మీరు బడ్జెట్ ట్రావెలర్స్ అయి ఉంటే, మీరు మనీ సేవ్ చేయాలని అనుకుంటే, బస్ స్టాప్కి ఆపోజిట్లో ప్రైవేట్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. మీరు నైట్ బస్సులో స్టే చేసి అదే బస్సులో బద్రీనాథ్కి ట్రావెల్ చేయొచ్చు. అలా చేయడం వల్ల మనీ అండ్ టైంని సేవ్ చేయొచ్చు. అండ్ మంచి విండో సీట్ని సెలెక్ట్ చేసుకొని ది బెస్ట్ వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు. చెప్పడం మర్చిపోయాను, బస్ టికెట్ వచ్చేసి 650 rupees ఛార్జ్ చేస్తారు. ఇన్ కేస్ బద్రీనాథ్కి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ లేదు అనుకుంటాక, ఫస్ట్ మీరు జోషిమఠ్కి రీచ్ అవ్వాలి. జోషిమఠ్కి రీచ్ అయిన తర్వాత అక్కడ నుండి బద్రీనాథ్కి చాలా ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్స్ ఉంటాయి, సో మీరు అక్కడ నుంచి ట్రావెల్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు హరిద్వార్ నుండి బద్రీనాథ్కి ఆర్ బద్రీనాథ్ నుండి హరిద్వార్కి ట్రావెల్ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంటుంది. బద్రీనాథ్కి వెళ్ళే దారులు చాలా చిన్నవిగా ఉంటాయి. అండ్ చాలా వరకు ల్యాండ్ స్లైడ్స్ కారణంగా రోడ్స్ అనేవి డ్యామేజ్ అయి ఉంటాయి. సగం జర్నీ కంప్లీట్ చేశాక ఇదిగో ఇలా మాకు ఈ మిలిటరీ వెహికల్స్ ఎదురయ్యాయి. రోడ్స్ చాలా చిన్నవిగా ఉండడం వల్ల ఆల్మోస్ట్ 1 hour అక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది. బద్రీనాథ్కి వెళ్ళాలంటే రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. ఇన్ కేస్ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే టెంపుల్కి వెళ్ళే దారిలోనే మిమ్మల్ని ఆపి అక్కడే రిజిస్ట్రేషన్ చేయించి పంపిస్తారు. సో బెటర్ మీరు వచ్చే ముందే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మంచిది. బద్రీనాథ్లో బస్ దిగగానే చాలామంది రూమ్స్ ఉన్నాయని మిమ్మల్ని రీచ్ అవుతారు. ఇఫ్ మీరు ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్, లేదు సెల్ఫ్ రూమ్స్ కోసం వెళ్తాను అంటే మాత్రం టెంపుల్కి దగ్గరలో ఉన్న రూమ్స్ చూసుకోండి. ఇదే నేను స్టే చేసిన హోటల్, 800 ఛార్జ్ చేశారు. ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఫాస్ట్గా ఆ బద్రీనాథుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను. అదేంటో తెలియదు, అక్కడ గడిపిన కొద్ది క్షణాలు మనసులో ఏదో తెలియని సంతోషం, జీవితంలో ఏదో సాధించాను అనే తృప్తి, ఆ క్షణం తెలియకుండానే అక్కడ ఉన్న వాళ్ళతో కలిసి నేను కూడా ఆ బద్రీనాథుని కలుసుకుంటూ వాళ్ళలో కలిసిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఏడ్చేశాను గాయ్స్.
ఎందుకు ఏం జరిగింది అని మాత్రం అడగకండి. ఆ సమయంలో ఎందుకు ఏడ్చానో కూడా నాకు తెలియదు. ఆఫ్టర్ ఆల్ దోస్ ఎక్స్పీరియన్సెస్ ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్ గైస్, లైఫ్లో ఏది మిస్ అయినా పర్లేదు, బట్ బద్రీనాథ్ టెంపుల్ని విజిట్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి. నేను గ్యారంటీ ఇస్తున్నాను, ప్రపంచంలో ఎక్కడ దొరకని సంతోషం ఇక్కడ దొరుకుతుంది. జై శ్రీ బద్రీనాథ్. బద్రీనాథ్ క్షేత్రంకి అయితే రాత్రి నేను వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా రిలీఫ్, చాలా బాగా అనిపించింది. దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా ఉండే, అండ్ నైట్ టైంలో అయితే ఎక్కువ రష్ కూడా లేకుండే. బట్ ఇప్పుడైతే చాలా పెద్ద లైన్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 800 meters వరకు అయితే రష్ అయితే ఉంది. చాలా స్లోగా అయితే నడుస్తుంది దర్శనం అయితే. గాయస్, మనం ప్రజెంట్ బ్రహ్మకపాల్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి మనకు బ్రహ్మకపాల్ అయితే అక్కడ ఉంది. సో చూపిస్తాను మీకు, దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే బ్రహ్మకపాల్ అంటే ఇక్కడ చాలామంది వచ్చి వాళ్ళ పితృలకు పిండ ప్రదానాలు చేస్తారు. సో ఇక్కడ రెగ్యులర్ ఆచారంగా ఉంది ఇది బ్రహ్మకపాలం. పూర్వం ఆ పరమశివుడు బ్రహ్మ యొక్క అహంకారాన్ని అణచడానికి అతని 5 తలను నరికితే ఆ తల భాగాలు ఇక్కడ పడ్డాయని భావిస్తారు. మీరు బద్రీనాథ్ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలంటే మీకు రిజిస్ట్రేషన్ మాత్రం మ్యాండేటరీ. అండ్ మీరు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్తో పాటు మనకు గేట్ ఉంటుంది ఇక్కడ, చెక్ పోస్ట్లో ఉంటుంది. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కా మనకు టోకెన్ అనేది తీసుకోవాలి, టోకెన్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. మీరు ఇక్కడ దర్శనం రావాలంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి, పైన టోకెన్ సిస్టమ్ ఉంది మనకు అవైలబుల్గా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టోకెన్ తీసుకుంటారు, మీకు ఎంట్రీ ఉంటుంది లోపలికి. సో ఇక్కడ టోకెన్ సిస్టమ్ తీసుకొని ఇక్కడ చూపించిన తర్వాతనే మీరు లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సో అక్కడైతే బద్రీనాథ్ క్షేత్రం ఉంది కదా. సో ఇది, సో యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకు మార్కెట్ లైక్ కంప్లీట్ ఈ లైన్ ఉంది. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలంటే బస్ స్టాప్కి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచి వెళ్ళాలి. అక్కడ నుంచి వచ్చిన తర్వాత దర్శనం తీసుకోవడం ఉంటుంది. సో గాయస్, మీరు ఇక్కడ స్టే ఎలా చేయాలి అంటారా, మనకు వచ్చేసి చాలా హోటల్స్ అండ్ డార్మెటరీస్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి. మీకు వచ్చేసి 800 నుంచి
1500 లోపు రూమ్స్ కూడా దొరుకుతాయి. అండ్ డార్మెంటరీస్ అంటారు 400 to 600 లో దొరుకుతాయి డార్మెంటరీస్ కూడా. ఓకే, రీజనబుల్ ప్రైజే ఉంటుంది. మరి ఇక్కడ చాలా చలి ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇన్ కేస్ రూమ్ తీసుకుంటే కనుక పక్క అక్కడ కన్ఫర్మ్ చేసుకోండి. మీకు హీటర్స్ అండ్ లైక్ వాటర్ని వెయిట్ చేసుకోవడానికి గీజర్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయా లేవో చెక్ చేసుకొని అప్పుడు మీరు రూమ్ తీసుకోండి. అండ్ మీకు జిఎన్బిఎన్కి సంబంధించిన సర్వీసెస్ కూడా ఉంటాయి ఇక్కడ. అండ్ మనకు ఏటీఎం కూడా ఉంది ఇక్కడ అవైలబుల్గా చూస్తాను. ముంగడ ఏటీఎం అవైలబుల్ ఉంది. సో మనకు చూస్తే కనుక ఎస్బీఐ ఏటీఎం అవైలబుల్ ఉంది. అండ్ ముందుకు వెళ్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం కూడా అవైలబుల్గా ఉంది. సో బ్యాంక్స్ ఉన్నాయి. సో దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మీరు కావాలంటే మనీ కూడా డిపాజిట్ మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. అండ్ షాపింగ్ చేయాలంటే చాలా చాలా షాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. సో గాయస్, మీకు చెప్పాను కదా నేను నైట్ దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు కూడా వెళ్ళాను కానీ చాలా అంటే చాలా పెద్ద రాశి ఉంది. యాక్చువల్లీ నేను చేసిందే బెటర్. నేను నైటే దర్శనం చేసుకోవడం వల్ల చాలా బెటర్ అయింది నాకు. ఈరోజు అయితే చాలా అంటే చాలా రష్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 800 meters వరకు చాలా చాలా పెద్ద లైన్ ఉంది. బట్ ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగున్నాయి కంపేర్డ్ టు కేదార్నాథ్ మేనేజ్మెంట్. ఇక్కడ చాలా అంటే చాలా బెటర్ సర్వీసెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ హెలికాప్టర్ సర్వీసెస్ కూడా ఉంది మనకు. మీరు రావాలంటే మనము హెలికాప్టర్ బుక్ చేసుకొని కూడా రావచ్చు. మీరు రోడ్వేగా రావద్దు అనుకుంటే కనుక మీరు హెలికాప్టర్లో కూడా రావచ్చు. గైస్, వ్యూస్ గురించి మాట్లాడమంటారా? అసలు డ్యామ్ అండ్ డ్యామ్ క్రేజీ వ్యూస్ గైస్. అసలు ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. గాలి లేదు, చల్లగా వస్తుంది. ఒక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది మనకు, ఎందుకంటే అలవాటు లేదు కాబట్టి. బట్ వ్యూస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ మంచు కొండలు ఒక్కసారి చూస్తాను చూడండి. ఒకసారి బ్యాక్ చూస్తే కనుక ఆ కొండలు చూడండి, ఎంత బాగున్నాయి. గ్లేషియర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి గైస్. అసలు ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి అయితే అవ్వట్లేదు. అండ్ నేను దర్శనం టైంలో కూడా అంతే, అసలు వెళ్ళబుద్ధి అవ్వలేదు అక్కడ నుంచి. బట్ వెళ్ళాలి కదా, తప్పదు. అండ్ నేను దర్శనం టైంలో కూడా అంతే, లైక్ చాలా అంటే చాలా మంచి అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఇది నేనే నమ్మలేకపోతున్నాను. యాక్చువల్లీ ఏంటంటే దర్శనంకి వెళ్ళగా ముందే నేను అక్కడ లైక్ పైకి వెళ్ళాను. లైక్ ఫొటోస్ తీసుకుంటున్నాను. అక్కడ ఒక లొకేషన్ ఉంది లైక్ ద ఎగ్జాక్ట్ మందిరం ముందే. సో అక్కడికి వెళ్ళినప్పుడు భజన చేస్తున్నారు అన్నమాట చాలామంది. లైక్ చాలామంది భజన చేస్తున్నారు. చాలా అంటే చాలా భక్తి, చాలా అసలు లిటరలీ అదేంటో తెలియదు, మొత్తం ఇన్వాల్వ్ అయిపోయారు. ఒక 2 minutes 3 minutes తర్వాత నేను చూశాను నేను కొంచెం ఇన్వాల్వ్ అయిపోయి నేను కొంతసేపు వాళ్ళతో పాటు తిరిగాను. లైక్ నేను భజన చేసుకుంటూ వాళ్ళ అందులో ఉన్నాను. లిటరలీ ఐ డోంట్ నో అసలు అక్కడ ఏమైందో తెలియదు. అనుకోకుండా నేను ఏడవడం మొదలు పెట్టేశాను. అంటే లైక్ వాటర్ వచ్చేస్తున్నాయి, అది సంతోషంతో ఇక్కడికి వచ్చానని సంతోషంతో లేదంటే ఇంకేంటో తెలియదు. కానీ అసలు ఎందుకు వస్తున్నా, అసలు వాటర్ కూడా ఎందుకు వస్తున్నా క్లారిటీ కూడా లేకుండా లిటరలీ అసలు నేనైతే ఆ మూమెంట్ని మాత్రం లైఫ్ లాంగ్ మర్చిపోలేను. వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ బద్రీనాథ్. అసలు గాయస్ మీరు కూడా మిస్ అవ్వకండి లైఫ్లో ఒక్కసారైనా సరే ఈ చార్ధామ్ యాత్రలను అండ్ ఈ చోటా చార్ధామ్ కానివ్వండి, ఏవైనా సరే మిస్ అవ్వకండి. మనము పక్క విజిట్ చేసిన ప్లేసెస్ ఇవి. ఇక్కడనే కదా మన విష్ణుమూర్తి ఫస్ట్ పాదం మోపిన ప్లేస్ ఇది. సో గాయస్ దట్స్ ఇట్ గాయస్. సో ఈ బ్లాగ్ ఇక్కడితోనే క్లోజ్ చేద్దాం అనుకుంటాను. హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్గా ఉంటుంది. అండ్ మీకు దీని గురించి లైక్ ఇట్లాంటి కండిషన్స్ని లైక్ కేదార్నాథ్ అవనివ్వండి, లైక్ మన బద్రీనాథ్ అవనివ్వండి, లేదంటే మన తుంగనాథ్ అవనివ్వండి, ఇట్లాంటి కండిషన్స్లలో ఈ ఉత్తరాఖండ్ కండిషన్స్లలో మనకు బ్రీతింగ్ ప్రాబ్లమ్ అంటే ఇంత హైట్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, అది ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే ఐ హ్యావ్ బంచ్ ఆఫ్ టిప్స్ ఫర్ దట్. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయ్యి మళ్ళీ మీకు లైక్ దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ రిలేటెడ్ మన వీడియో కావాలనుకుంటే కనుక పక్కా నాకు కామెంట్ అయితే మెన్షన్ చేయండి, నేను దానికి రిలేటెడ్ వీడియో కూడా తీస్తాను. ఎందుకంటే మీరు చూడొచ్చు నేను 2 days లో 2 journeys చేశాను. అక్కడ 22 kilometers అది. అండ్ ఇంకా చెప్పాలంటే మన సోన్ ప్లాగ్ నుంచి కూడా 3 kilometers నడిచాను నేను. సోన్ ప్లాగ్లో కూడా మనకు ఏం చేస్తారంటే లైక్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు బస్ వాళ్ళు అక్కడంటే చిన్న రోడ్ కాబట్టి అక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మధ్యలోనే ఆపేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళమని చెప్తారు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఐ థింక్ మీ కూడా మీరు ఫేస్ చేస్తుంటారు. ఇన్ కేసు ఎవరైనా వెళ్ళి ఉంటే వాళ్ళు కూడా ఫేస్ చేస్తుంటారు డెఫినెట్లీగా. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో నేను అక్కడ సోన్ ప్లాగ్లో 3 kilometers అండ్ మన కేదార్నాథ్కి 25 kilometers. సో అక్కడ 25 kilometers మన డౌన్ 25. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ని సింపుల్గా క్లియర్ చేసి వచ్చాను. అంటే నేను ఒక్కడని కాదు, చాలామంది చేయొచ్చు. బట్ ఇటువంటి వాటికి మీకు ఎట్లాంటి కూడా ఇబ్బంది లేకుండా సింపుల్గా నీట్గా వెళ్ళి నీట్గా రావాలి అంటే కనుక చాలా టిప్స్ ఉన్నాయి మన దగ్గర. సో మీకు ఆ టిప్స్ కావాలి లైక్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక
కామెంట్ చేయండి. కామెంట్ చేసి దానికి రిలేటెడ్ వీడియో కూడా ఒకటి నేను తీస్తాను. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, నేను కేదార్నాథ్ వెళ్ళినప్పుడు కూడా అలాంటి ఇక్కడ కూడా కొంచెం బ్రీతింగ్కి లైక్ ఈ చలికి ఈ క్లైమేట్కి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇలా ఫేస్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఉండడము. మీకు కావాలంటే పక్క కామెంట్లో మెన్షన్ చేయండి, ఈ వీడియోని ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్, సో ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ దిస్ బ్లాగ్ హియర్ ఓన్లీ. సో అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్, బై. అండ్ చెప్పాను కదా వీడియోని మాత్రం లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ట్రావెలింగ్ పార్ట్నర్తో షేర్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఇట్ గైస్, బై, సైనింగ్ ఆఫ్.